సో ఈరోజు నేను మీకు లైఫ్ని ఒక స్కేల్లో చూపిద్దాం అనుకుంటున్నాను, లైఫ్ ఇన్ స్కేల్. ఎందుకంటే చదువుకునే ప్రతి విద్యార్థి కూడా తన జీవితంలో స్కేల్ లేకుండా తన చదువుని ముగించడు. కాబట్టి అది నిరంతరం మన చేతిలో ఉంటుంది. దాన్ని చూసినప్పుడల్లా నేను చెప్తున్న ఈ ఫిలాసఫీ కావచ్చు, మోటివేషన్ కావచ్చు, సో ఇది నా మనసులోంచి పుట్టిందే, ఎక్కడ కాపీ కొట్టింది కాదు. కణాల క్రితం ఒక స్టూడెంట్కి చెప్పాను. సో ఆ స్టూడెంట్ ఇప్పుడు ఒక యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా చేస్తూ మనం నాతో మాట్లాడాడు, సార్ మీరు చెప్పిన ఎగ్జాంపుల్ నా లైఫ్ని మార్చింది అని. సో ఐ థింక్ హిజ్ నేమ్ వినయ్. ఆ అబ్బాయి ఏదైనా చెప్పిన తర్వాత ఓకే దీన్ని నేను ఎందుకు అందరి ముందు తీసుకురాకూడదు అనే ఆలోచనతో చెప్పడానికి సిద్ధపడ్డాను. సో టాపిక్ ఈజ్ లైఫ్ ఇన్ స్కేల్, ఒక మనం వాడే స్కేల్లో మన జీవితం. అదొక ఎస్పెషల్లీ ఎడ్యుకేషన్ ద్వారా మనం బాగా చదువుకొని జాబ్ సంపాదించుకోవాలనుకునే వాళ్ళు 100% కూడా వితౌట్ ఎనీ డౌట్ లైఫ్ అనేది ఏజ్తో ముడిపడి ఉంటుంది. కాబట్టి అది నిరంతరం మనం వాడే స్కేల్ ద్వారా నేను మీ ముందుంచాలని ఆశపడుతున్నాను. అండ్ ఇది మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుందని కూడా నేను అనుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, మనం ఎప్పుడు కూడా స్కూల్ ఎడ్యుకేషన్లో మనం ఎక్కువ వాడేది ఏంటంటే చిన్న స్కేల్ వాడతాం. అంటే ఈ రోజుల్లో పెద్ద స్కేల్ కొనిస్తున్నారు, అది వేరే విషయం. సో చిన్న స్కేల్ ఎక్కువ వాడేవాళ్ళం. ఆ చిన్న స్కేల్ జనరల్గా చూస్తే మనం అదొక 15 సెంటీమీటర్స్ లెంగ్త్ ఉంటుంది. 15 సెంటీమీటర్స్ నేను ఇక్కడ ఆల్రెడీ రాశాను. ఒక్కొక్క సెంటీమీటర్ని ఒక సంవత్సరం అని మన జీవితంలో అనుకుంటే వాడు స్కూల్ ఎడ్యుకేషన్ పూర్తయ్యేటప్పటికి, 10th క్లాస్ పూర్తయ్యేటప్పటికి అతనికి 15 సంవత్సరాలు నిండి ఉంటాయి. యావరేజ్ అటు ఇటు ఉండొచ్చు, యావరేజ్గా 15 ఇయర్స్. అంటే 15 ఇయర్స్ లైఫ్లో అతను అదొక గొప్ప ఫౌండేషన్ అన్నమాట, చాలా భారీ ఫౌండేషన్. ఏదైనా సాధించాలి అంటే కనుక ఖచ్చితంగా ఇదిగో మన చేతుల్లో కనిపిస్తుంది, ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను. అండ్ దిస్ ఈజ్ అ 15 సెంటీమీటర్ స్కేల్. ఇది ఒక స్కూల్ ఎడ్యుకేషన్ రిప్రజెంట్ చేస్తుంది. దీన్ని నేను ఏమంటానంటే ఫౌండేషన్ అంటాను. ఫౌండేషన్ ఎంత బాగుంటే మన యొక్క లైఫ్ అంత బాగుంటుంది. కాబట్టి పేరెంట్స్ కావచ్చు, ఈ వీడియో చూస్తున్న పేరెంట్స్ కావచ్చు, లేదంటే కనుక స్టూడెంట్స్ కావచ్చు, వాళ్ళ స్కూల్ లైఫ్ని చాలా సీరియస్గా తీసుకొని అడుగుతున్నాను. ఎందుకంటే ఫౌండేషన్ ఎంత బాగుంటే బిల్డింగ్ అనేది అంత బాగుంటుంది. దేనికైనా నిర్మాణం అనేది ముందు పునాది అనేది చాలా చాలా బలంగా ఉండాలి. కాబట్టి ప్రతి కాన్సెప్ట్స్ కానీ ప్రతి విషయాన్ని కానీ స్కూల్ ఎడ్యుకేషన్లో చాలా జాగ్రత్తగా డీల్ చేయవలసిన అవసరం ఉంది. ఎందుకంటే ఇది ఫౌండేషన్. మీరు ఇక్కడ చూసేది ఇది ఫౌండేషన్, స్టెప్ 1 ఫౌండేషన్. ఈ ఫౌండేషన్ చాలా బలంగా ఉండాలి. కాబట్టి ఇక్కడ 15 ఇయర్స్ ఆఫ్ లైఫ్ ఫౌండేషన్, 15 ఇయర్స్ ఫౌండేషన్ జరిగితే అండ్ నెక్స్ట్ ఈ ఫౌండేషన్ మీద ఆధారపడి మన రూట్స్ కానీ మన ఆలోచనలు కానీ మనం తీసుకునే డెసిషన్స్ నెక్స్ట్ ఎడ్యుకేషన్కి చాలా అవసరం అవుతాయి. అయితే అది టోటల్గా నెక్స్ట్ 15 అంటే ఇంకొక చిన్న స్కేల్. సో ఈ 15 సెంటీమీటర్స్ నేను దీన్ని మళ్ళీ ఒక 2 ఇయర్స్ దీంట్లోనూ ఒక 2 ఇయర్స్ ఖచ్చితంగా ఫౌండేషన్ కలపాలి. ఎందుకంటే 6th to 12th అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇక్కడున్న కాన్సెప్ట్స్, ఇక్కడున్న బేసిక్స్, ఇక్కడున్న సబ్జెక్టు మిగతా లైఫ్ అంతటికీ అవసరం. ఐఎమ్ టాకింగ్ ఎస్పెషల్ అబౌట్ ఎడ్యుకేషన్ అండ్ సెటిల్మెంట్ త్రూ ఎడ్యుకేషన్, నాట్ బిజినెస్. కాబట్టి ఈ 16 to 12 ఇయర్స్ అనేది చాలా ఇంపార్టెంట్ పీరియడ్. ఈ 7 ఇయర్స్ పీరియడ్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే నేను ఈ సెకండ్ స్టెప్లో ఉన్న 15 సెంటీమీటర్స్లో మీకు టోటల్గా సెకండ్ స్టెప్లో ఉన్న 15 సెంటీమీటర్స్లో నేను 2 సెంటీమీటర్స్ మళ్ళీ అగైన్ ఫౌండేషన్కి ఇచ్చేస్తున్నాను. అందులో ఒక 5 ఇయర్స్ అనేది ఎవరు నచ్చిన ఫీల్డ్, వాళ్ళ గ్రాడ్యుయేషన్ కావచ్చు, ఎంబీబీఎస్ కావచ్చు, ఇంజనీరింగ్ కావచ్చు, సో డిఫరెంట్ ఇంటిగ్రేటెడ్ కోర్సెస్ కావచ్చు సంథింగ్, సో ఈ మధ్యలో డాక్టరేట్స్ పేరుతో ఇంటిగ్రేటెడ్ కోర్సులు కూడా వచ్చేసాయి, సో అది కావచ్చు. ఓవరాల్గా నెక్స్ట్ స్మాల్ స్కేల్లో నేను మీకు 7 ఇయర్స్ చూపిస్తున్నాను. ఈ 7 ఇయర్స్లో ఆల్మోస్ట్ మీ ఎడ్యుకేషన్ పూర్తయిపోతుంది, ఇంక్లూడింగ్ పీజీస్. పోనీ అడిషనల్గా మనం ఇంకొక 2 ఇయర్స్ 3 ఇయర్స్ పెంచుకోవచ్చు, పీజీలు చేసినా పిహెచ్డీలు చేసినా. అంటే ఇక్కడ 5 or 8 ఇయర్స్ మనం టోటల్ ఎడ్యుకేషన్ పిహెచ్డీస్ అన్నీ పెట్టుకున్న, అంటే టోటల్గా ఇక్కడ నేను తీసుకున్న స్కేల్లో ఒక 8 ఇయర్స్, 5 to 8 ఇయర్స్ సెకండ్ 5 to 8 ఇయర్స్ మీ ఎడ్యుకేషన్ మొత్తం పూర్తయిపోతుంది. అయితే ఇప్పుడున్న ఇక్కడున్న 8 ఇయర్స్ ఎడ్యుకేషన్ అనుకోవచ్చు, లేదా 5 ఇయర్స్ ఎడ్యుకేషన్ అనుకోవచ్చు,
లేదు ఇప్పుడు నేను చెప్పిన 7 ఇయర్స్ టోటల్గా 7 ఇయర్స్ 7 ఇయర్స్ చెప్పాను కదా, ఈ 7 ఇయర్స్ అంటే ఇంటర్ ప్లస్ 5 ఇయర్స్ 2 2 ప్లస్ 5, సో 2 ప్లస్ 5 7, సో ఈ 7కి ఇంకో 3 మనం కలుపుకుంటే అడిషనల్ ఇంకా ఏదైనా కావాలనుకుంటే పోనీ 10. ఈ 10 ఇయర్స్ ఆఫ్ జ్ఞాన సంపాదన కానీ ఏదైనా అది ఖచ్చితంగా ఈ ఫౌండేషన్ దీని మీదే ఆధారపడి ఉంటుంది, దీని మీదే ఆధారపడి ఉంటుంది, దాంట్లో ఏమాత్రం డౌటు లేదు. కాబట్టి ఖచ్చితంగా ఈ 7 టు 10 ఇయర్స్ నీ లైఫ్ బాగుండాలి అంటే, నువ్వు ప్రతిభావంతుడిగా తయారవ్వాలి అంటే, చాలా షార్ప్ ఉండాలి అంటే ఖచ్చితంగా అది పునాది మీద ఆధారపడి ఉంది. కాబట్టి ఈ ఫౌండేషన్, ఈ పునాదిని నువ్వు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా డల్గా వేసుకోకూడదు, చాలా కేర్ఫుల్గా ఉండాలి. అండ్ ఇప్పుడు ఈ పీరియడ్లో ఇంకా 5 ఇయర్స్ మిగిలిపోతుంది కదా, మనకి టోటల్గా 10 ఇయర్స్ అయిపోయింది, 10 ప్లస్ 5 ఇయర్స్, 5 ఇయర్స్ మిగిలిపోతుంది కదా ఈ స్కేల్లో. ఈ 5 ఇయర్స్ని ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది 22 ఇక్కడికి రాబోతుకి ఈ స్కేల్కి వచ్చేటప్పటికి 22 ఇయర్స్ దగ్గర వాళ్ళ కోర్సులు పూర్తవచ్చు, కొంతమందివి 22 25 మధ్య పూర్తవుతాయి ఏజ్. ఇప్పుడు ఇక్కడ నుంచి 22 నుంచి ఎట్ట కాదనుకున్న వెంటనే సెటిల్ అవుతారు కొంతమంది, కొంతమంది కొంచెం లేట్గా సెటిల్ అవుతారు. సో ఎలా సెటిల్ అయినా సరే ఇక్కడ నుంచి మనం 28 టు 30 ఇయర్స్ లోపు ఖచ్చితంగా పోరాటం చేయాల్సి ఉంటుంది, లైఫ్ సెటిల్మెంట్ స్ట్రగుల్ చేయాల్సి ఉంటుంది. ఈ స్ట్రగుల్ చేయాల్సిన దాంట్లో ఖచ్చితంగా అంటే ఈ స్కేల్ అనేది ఖచ్చితంగా ఫౌండేషన్ మీద ఆధారపడి ఉంది. ఈ ఫౌండేషన్లో నీ జ్ఞానాన్ని అభివృద్ధి చేసుకోవడం, ఫౌండేషన్ లేకుండా అభివృద్ధి జరగదు కదా, డెవలప్మెంట్ జరగదు. ఫౌండేషన్ ఉంటేనే బిల్డింగ్ నువ్వు ఎంతైనా డెవలప్ చేయగలుగుతావు. కాబట్టి స్ట్రగుల్ అన్నమాట, జ్ఞానం సంపాదించుకోవడానికి స్ట్రగుల్ కావచ్చు, లైఫ్లో సెటిల్మెంట్కి స్ట్రగుల్ కావచ్చు. సో నెక్స్ట్ ఒక 10 ఇయర్స్ అనేది నీకు స్ట్రగులింగ్ పీరియడ్ అవ్వచ్చు. సో కాబట్టి నేను నెక్స్ట్ 10 ఇయర్స్ని ఒక నెక్స్ట్ స్కేల్ని నేను ఒక స్ట్రగులింగ్గా చూపిస్తాను నీకు, నెక్స్ట్ స్కేల్ని ఒక స్ట్రగులింగ్. కాబట్టి ఇదంతా కూడా మొత్తం టోటల్ దీని అంతా కూడా ఒక స్ట్రగులింగ్ పీరియడ్ లేదా రేస్, మన యొక్క పరుగు పందెం అనుకోవచ్చు, పోరాటంలో ఒక రేస్, మనం ఒక పరుగు పందెంలో ఒక రేసులో ఉన్నాం. ఇది రేస్ అవ్వచ్చు, ఇది స్ట్రగులింగ్ పీరియడ్ అంటే ఫౌండేషన్. ఈ ఫౌండేషన్ మీద బేస్ చేసుకునే నీ యొక్క స్ట్రగుల్, పోరాటం ఎంత బాగుంటుంది నీ పోరాటం అనేది, లేదా నీ రేస్, నీ పరుగు పందెం అనేది లైఫ్ మీద ఎంత బాగుంది అనేది తెలుస్తుంది. సో ఇప్పుడు ఇది సెటిల్ అయిపోయిన తర్వాత కేవలం నువ్వు ఈ 2 బిట్స్ అంటే ఈ 15 ప్లస్ ఇక్కడ 15, పోనీ ఎంత లేట్ చూసుకున్నా ఇక్కడ 15 చూసుకుంటే నీకు ఏం జరుగుతుందంటే, టోటల్గా ఈ ఫౌండేషన్ వల్ల నువ్వు స్ట్రగులింగ్ ఈజీగా చేయగలుగుతున్నావు, స్ట్రగులింగ్లో సెటిల్ అయిపోయావు అనుకుందాం. ఈ షార్ట్ నువ్వు లైఫ్ నువ్వు జాగ్రత్తగా డీల్ చేసుకోగలిగితే, చూడండి ఇప్పుడు ఈ 2 కలిపితే ఎంత, 15 ప్లస్ 15 30, అంటే నువ్వు ఈ 25 టు 30 ఇయర్స్లో చేయగలిగిన ఎఫర్ట్స్ నీకు ఏం చేస్తాయంటే 2 కలిపితే ఎంత, 30, అంటే ఆల్మోస్ట్ 1 బిగ్ స్కేల్. అంటే నువ్వు ఇక్కడ నువ్వు ఈ రెండింటిలో చేసిన పోరాటం, నువ్వు ఇక్కడ వేసుకున్న ఫౌండేషన్, ఇక్కడ వేసుకున్న పోరాటం, ఇక్కడ చేసిన స్ట్రగుల్, పరుగు పందెం, వీటిని ఆధారంగా చేసుకొని నీ యొక్క ఫ్రూట్ నెక్స్ట్ అనమాట, నీ యొక్క ఫ్రూట్స్ ఆధారపడి ఉంటాయి, నీ యొక్క రెస్ట్ ఆఫ్ లైఫ్. కానీ ఇక్కడైతే నువ్వు ఏజ్లో ఉంటావు కాబట్టి ఏమైనా చేయగలుగుతావు, ఇక్కడ ఏజ్ మళ్ళుతూ ఉంటుంది కాబట్టి ఏమీ చేయలేవు. అన్నీ కూడా అది శారీరకంగా కావచ్చు, మానసికంగా కావచ్చు, అన్ని శక్తులు కూడా, ఆల్ పవర్స్ దట్ ఆర్ ఇన్ యూ మెంటలీ అండ్ ఫిజికల్లీ తగ్గిపోతూ ఉంటాయి. అండ్ సో ఎక్సెప్షనల్ కేసెస్ ఉంటాయి కొన్ని, అవి మనం కన్సిడర్ చేసుకోకూడదు. కాబట్టి చూడండి ఇది ఎంత లెంగ్త్ ఉంది, ఆల్మోస్ట్ ఎంత ఉందో, ఈ 2 కలిపితే ఎంత ఉందో అంత ఉంది. సో దీన్ని మనం జాగ్రత్తగా చూసుకుంటే అంటే ఈ 2 స్కేళ్ళు కలిపితే ఇక్కడ ఎంత లెంగ్త్ లైఫ్ ఉందో, ఎంత లెంగ్త్ లైఫ్ కూడా నువ్వు హ్యాపీగా ఉండాలి అంటే ఖచ్చితంగా నువ్వు ఈ 2 స్టెప్స్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ స్టెప్స్ వేసాను కానీ ఇక్కడ స్టెప్ వేయలేదు నేను, ఇక్కడ డైరెక్ట్గా వేసేసాను. ఎందుకంటే ఇది అంతా కూడా వీటి ఈ 2 ద్వారా వచ్చే ఫ్రూట్స్ నువ్వు ఎంజాయ్ చేస్తావు. కాబట్టి ఇదేమనొచ్చు అంటే ఫ్రూట్ అనొచ్చు. అంటే ఇక్కడ నేను మీకు ఇచ్చిన కోడు ఇదేమవుతుంది, FSF, అంటే ఒక ముక్కలో చెప్పాలంటే FSF అనమాట. 15 ప్లస్ 15 ఈజ్ ఈక్వల్ టు 30,
అంటే ఈ ఫిఫ్టీన్ నువ్వు ఎంత కష్టపడతావో అంత సుఖంగా ఉంటావు నువ్వు రానున్న రోజుల్లో. సో దిస్ చూడండి, ఇక్కడ డబుల్ అనమాట, డబుల్ ధమాక. అంటే ఇక్కడ నువ్వు చేసిన పోరాటం, 15 ఇయర్స్ పోరాటం, జస్ట్ ఇది ఫౌండేషన్ నీకు ఎలాగ అడిచిపోతుంది. సో ఈ టోటల్ ఈ డబుల్ ఇంత లెంగ్త్ నువ్వు హ్యాపీగా ఉండాలి అంటే నువ్వు ఈ 2 స్టెప్స్లోనూ చాలా జాగ్రత్తగా ఉండాలి. అంటే ఇక్కడ ఆల్మోస్ట్ ఎంత అంటే ఇక్కడ 60 ఇయర్స్ ఇక్కడికి వచ్చినప్పటికి మనం, సో 15, 15, 30 ఈ టోటల్ పెద్ద స్కేల్ మనం వాడే స్కేల్ 30 ఇయర్స్, ఈ టోటల్ లైఫ్ అంతా కూడా నువ్వు హ్యాపీగా ఉండాలి అంటే నువ్వు ఈ 2 స్టెప్స్లోను చాలా జాగ్రత్తగా నీ కెరీర్ డిజైన్ చేసుకోవాల్సి ఉంటుంది, చాలా జాగ్రత్తగా పోరాడాల్సి ఉంటుంది, చాలా జాగ్రత్తగా ఫౌండేషన్ వేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ 60 ఇయర్స్ నువ్వు రిటైర్ అయిపోయావు, భగవంతుడు నీకు ఏజ్ ఇచ్చి ఇంకా నీకు ఆరోగ్యం ఉంటే 60 ఇయర్స్ తర్వాత ఇదిగో ఇంకొక 30 ఇయర్స్, 90, 100 మ్యాక్సిమం 75 తర్వాత ఆల్మోస్ట్ అవుట్, బట్ ఇంకా నీకు ఎనర్జీ ఉండి నీకు ఇంకా బాగుంటే ఏమవుతుందని ఇంకొక ఎంత స్కేల్ ఇక్కడ పెట్టనాక లేదు. అండ్ దీన్ని చూసుకుంటే ఈ పైన మనం ఎలా పెట్టుకుంటే ఇంకంత పైన అడిషనల్ అంత బోనస్ అనమాట నీకు. అంటే ఆల్మోస్ట్ ఈ లైఫ్ ఇక్కడ 60 ఇయర్స్ వచ్చిన తర్వాత మిగతా ఉన్నదంతా కూడా 90 ఇయర్స్, అది నీకు బోనస్, 100 ఇయర్స్ నీకు బోనస్. అంటే టోటల్గా నేను మీకు జీవితాన్ని దేంట్లో చూపించానంటే ఒక మీటర్ స్కేల్ ఆర్ 60 సెంటీమీటర్ స్కేల్లో చూపించాను టోటల్ నీ లైఫ్. ఆ 60 సెంటీమీటర్స్ తర్వాత అంటే 60 ఇయర్స్ తర్వాత నీకున్న లైఫ్ అంతా బోనస్ లైఫ్ అదంతా కూడా. కాబట్టి ఎంత నీ లైఫ్, 60 సెంటీమీటర్స్ ఆఫ్ యువర్ లైఫ్ ఈజ్ ఇన్ 2 స్టెప్స్, అంటే ఫౌండేషన్, స్ట్రగ్లింగ్, ఫ్రూట్స్. ఈ ఫ్రూట్స్ వచ్చిన తర్వాత నీకు నచ్చినట్టు ఉండొచ్చు, ఎక్కడ నచ్చినట్టు ఉన్నాక ట్రై చేయడం కాదు, ఎక్కడ ఈ 30 ఇయర్స్ లైఫ్ కోసం ప్లానింగ్ వేయండి. ఫ్రూట్స్ ఎక్కడ నువ్వు దాన్ని నీ లైఫ్ని ఇన్నోవేట్ చేసుకోవచ్చు, నీకు నచ్చినట్టుగా ట్రాన్స్ఫార్మ్ చేసుకోవచ్చు, నీకు నచ్చినట్టుగా ఆవిష్కరించుకోవచ్చు, నీకు నచ్చినట్టుగా మార్చుకోవచ్చు, నీకున్న క్రియేటివిటీ అంతా ఇక్కడ చూసుకోవచ్చు. లైఫ్ని ఇంకా ఎంజాయ్ చేయడానికి 30 ఇయర్స్ ఉంది. పోనీ ఇక్కడికి ఏమీ నువ్వు ముసలోడవేమి అయిపోవు. ఎందుకు ముసలోడు అయిపోవు అంటే సైకాలజీ ప్రకారము 20 to 40 ఇయర్స్ అది అర్లీ అడల్ట్హుడ్, అది ఇంకా అది మిడిల్ ఏజ్ కూడా కాదు. సో మళ్ళీ చెప్తున్నాను, సో 20 to 40 ఇయర్స్ అనేది అర్లీ అడల్ట్హుడ్. అంటే నువ్వు ఎక్కడ ఎంజాయ్మెంట్ మిస్ అయిపోతావు అనుకోవాల్సిన అవసరంలా, 20 to 40 యువర్ యంగ్, సో ఇది అడల్ట్హుడ్, అది యంగేజ్లో ఉన్నట్టే. మరి మిడిల్ ఏజ్ ఎప్పుడంటే 40 to 60ని మిడిల్ ఏజ్ అంటాం, 40 to 60 మిడిల్ ఏజ్. మరి ఓల్డ్ ఏజ్ ఎప్పుడు, ఆఫ్టర్ 60 తర్వాత ఓల్డ్ ఏజ్. నువ్వు ఇక్కడేదో కుర్రోడు అనుకుంటే ఇక్కడ నీకున్న అసలైన అడల్ట్హుడ్ అంతా కూడా నష్టపోతావు. నీ అసలైన అడల్ట్హుడ్ నష్టపోకూడదు నువ్వు అంటే డెఫినెట్గా ఇక్కడ చూడు, స్టెప్ 1 ఫౌండేషన్, స్టెప్ 2 స్ట్రగ్లింగ్, దీ షుడ్ బి ఎఫ్ఎస్ఎఫ్. ఈ ఫార్ములా నీ లైఫ్కి ఖచ్చితంగా అన్వయించుకోవాలి. సో ఈ ఫ్రూట్స్, పీస్ ఉంటుంది లైఫ్లో, ఈ 2 స్టెప్స్ బాగుంటాయి, ఎంజాయ్మెంట్ ఉంటుంది, పీస్కి మించింది లైఫ్లో ఏది లేదు, శాంతి. మనుషులు ఎంత హ్యాపీగా ఉండగలిగితే, ఎంత కూల్గా ఉండగలిగితే, ఇప్పుడు ఇక్కడ స్ట్రగ్లింగ్ అంత సరిగా లేవు, ఇక్కడ అన్ని సమస్యలే, అప్పుడు ఈ 30 ఇయర్స్ ఆఫ్ లైఫ్ నువ్వు సమస్యలతోనే సతమతమైపోయి ఉండిపోతావు. అటువంటి లైఫ్ మీ అందరికీ ఉండకూడదని నేను కోరుకుంటున్నాను. కాబట్టి అది ఉండకూడదంటే స్టెప్ 1 షుడ్ బి స్ట్రాంగ్, అండ్ ఈ స్టెప్ 1 ఎంత స్ట్రాంగ్గా ఉంటేనే అంత స్ట్రాంగ్గా స్టెప్ 2లో ప్రయత్నాలు సఫలమవుతూ ఉంటాయి. కాబట్టి ఇక్కడ సఫలం అంతా ఇక్కడ ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఈ సఫలం ద్వారా నీ నెక్స్ట్ రెస్ట్ ఆఫ్ యువర్ లైఫ్ అంతా కూడా ఆధారపడి ఉంటుంది. టోటల్ యువర్ లైఫ్ ఇన్ స్కేల్. సో ఇది అడిషనల్ స్కేల్ ఉంది కదా, 60 సెంటీమీటర్స్ కదా, అడిషనల్ స్కేల్ ఇదేంటిది, బోనస్. కాబట్టి నీకు ఆరోగ్యం బాగుంటే నీ బోనస్, నువ్వు ఇలాగా ఎంతకాలం అయినా సరే ఈ బోనస్తో నువ్వు నీ లైఫ్ని ఇంకా డీల్ చేయొచ్చు. సో అండ్ ఐ హోప్ మీకు లైఫ్ ఇన్ స్కేల్ నచ్చింది అనుకుంటున్నాను, లైఫ్ ఇన్ స్కేల్. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి.